ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాఫ్స్ బ్యూటీ అండ్ హోమ్. నా పేరు శ్రవంతి అండి. మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి. నా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో పొందుతాయండి. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, మీరు టైటిల్ చూసే ఉంటారు కదండి, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ తో మనం ఎలా అందంగా పార్టీకి రెడీ అయి వెళ్తే అందరూ మనకల్లే చూస్తారండి, అందరూ మనల్ని ఆకర్షిస్తారండి. ఎందువల్ల అంటే మనం అంత బాగా రెడీ అవుతాం. అందువల్ల ఎవరైనా లేడీస్ అనే వాళ్ళు చాలా బాగా అందంగా రెడీ అవుతారండి. ఇలా కనుక రెడీ అయ్యారంటే చాలా బాగుంటారండి, న్యాచురల్ లుక్ ఉంటుందండి, కంపల్సరీగా చాలా బాగుంటుందండి. పార్టీస్కి అయితే ఎలా రెడీ అవ్వాలి ఏంటి అని నేను చూపిస్తానండి. చూసి ఎంజాయ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా మనం పార్టీకి ఎలా రెడీ అయ్యి వెళ్ళాలి, ఎలా మంచి లుక్ పొందాలి, అందరిని ఎలా ఆకర్షించాలి, ఇప్పుడు నేను చూపిస్తానండి ఎలా రెడీ అవ్వాలి ఏంటి అని చెప్పి మనం మేకప్ లుక్ని మనం స్టార్ట్ చేద్దామండి. నేనైతే ఫేస్కి ఏం అప్లై చేయలేదండి, ఇప్పుడు జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నానండి. హిమాలయ ఫేస్ వాష్ చేసుకున్నానండి. ఫస్ట్ మనం మేకప్కి ఏం యూజ్ చేయాలంటే, ఫేస్కి ఏం అప్లై చేయాలంటే ప్రైమర్ అప్లై చేయాలండి. కానీ ఇది హెవీ మేకప్ లుక్ కాదండి, సింపుల్ మేకప్ లుక్ అండి. పార్టీకి సింపుల్ మేకప్ లుక్లో అయితే చాలా న్యాచురల్గా కనిపిస్తారండి. ఏం చేయాలండి చూడండి, ఫస్ట్ మనం ప్రైమర్ బదులు ఏం యూజ్ చేయాలంటే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలండి. నేనైతే ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తానండి. నివ్యా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తానండి. నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తానండి. లైట్గా మరీ అంత ఎక్కువ కూడా అప్లై చేసుకోకూడదండి. నెక్కు మాత్రం వదిలేయకూడదండి. నెక్కు ఇయర్స్ మాత్రం మనం ఎప్పటికీ వదిలేయకూడదండి, ఎందుకంటే అవి వేరే కలర్లో కనిపిస్తుంది. అప్పర్ డైరెక్షన్ అప్లై చేయండి. ఇలా దీన్ని ఒక 5 మినిట్స్ కనుక ఉంచినట్లయితే బాగా మన ఫేస్కి అనేది బాగా పడుతుందండి. అలా 5 మినిట్స్ అలా వదిలేయండి. అయిపోయిందండి. నెక్స్ట్ ఏం అప్లై చేయాలంటే ఫౌండేషన్ అప్లై చేయాలండి. ఫౌండేషన్కి నేను బీబీ క్రీమ్ యూజ్ చేస్తానండి. ఈ బీబీ క్రీమ్ యూజ్ చేస్తానండి, ఫేర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్ యూజ్ చేస్తానండి. చాలా బాగుంటుందండి, న్యాచురల్ లుక్ ఉంటుందండి, పార్టీస్కి చాలా బాగుంటుందండి. కొంచెం అండి, మరీ అంత ఎక్కువ కాదండి, కొంచెం. ఇట్లా మనం డాట్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ కొంచెం ఎక్కువ అయిపోయినట్టు ఇక్కడ అప్లై చేసుకున్నాను, ఇది తీసుకోండి. మొత్తం ఫేస్కి అప్లై చేయాలండి. ఇలా ఫింగర్స్తో అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇయర్స్ని ఎప్పుడూ మర్చిపోకూడదండి. కళ్ళ పైన కూడా యూజ్ చేయాలండి, పూసుకోవాలి. చూస్తారు కదండి ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మీరే ఆ తేడాన్ని గమనించండి. చూడండి స్పర్స్ అన్ని కవర్ అయినాయి. కొంచెం మనం అలా ఒక 2 మినిట్స్ అలా ఆరనిద్దామండి ఫేస్ని.
ఆ తేడాని మీరే గమనిస్తూ ఉంటారండి. చూడండి ఎలా ఉందో, డిఫరెంట్గా వస్తుందండి. ఇప్పుడు మనం పౌడర్ అప్లై చేసుకోవాలండి. నేను మ్యాబ్లిన్ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తానండి. చాలా బాగుంటుందండి, న్యాచురల్ లుక్ ఉంటుందండి. మీరు కూడా నచ్చితే మీరు కూడా యూజ్ చేయండి. జస్ట్ ఇలా అద్దుకోవాలండి. మరి హెవీ వేసుకున్నా కూడా బాగా తెల్లగా కనిపిస్తారండి. అలా అస్సలు బాగుండదండి, హెవీ అయిపోతుందండి. కంపల్సరీగా వాళ్ళకి అర్థమైపోతుంది హెవీ మేకప్ లుక్ వేసుకున్నారు, హెవీగా మేకప్ వేసుకున్నారు అని చెప్పి. అలా నాకు అస్సలు ఇష్టం ఉండదండి. చాలా న్యాచురల్గా ఉండడం అంటే నాకు ఇష్టం అండి బాగా. మీరు కూడా న్యాచురల్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం అప్లై చేయాలంటే మన లిప్స్కి అండి. లిప్ బామ్ అప్లై చేసుకోవాలండి ఫస్ట్. నేనైతే పతాంజలి లిప్ బామ్ యూజ్ చేస్తానండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం అప్లై చేయాలంటే కాటుక అండి. కాటుక అప్లై చేయాలి, కాటుక అప్లై చేయాలండి. నేనైతే లాక్మే యూజ్ చేస్తానండి. కాజల్ చాలా బాగుంటుందండి, ఎవరికైనా పార్టీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా వేసుకోండి కాజల్. పార్టీ కదండి, మనకు కొంచెం బర్డ్స్ ఉంటారండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. మనం ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఒక వీడియో కూడా చేశానండి, కాజల్ ఎలా అప్లై చేసుకోవాలనే వీడియో కూడా చేశానండి. చూడండి, చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీరు ఆ వీడియోలో చూడొచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం అప్లై చేయాలంటే లిప్స్కి అండి. నేను షుగర్ వాళ్ళది యూజ్ చేస్తానండి లిప్స్కి. నేను ఈ లిప్స్టిక్ యూజ్ చేస్తానండి, చాలా బాగుంటుందండి. చాలా మంచి లుక్ ఉంటుందండి. ఎవరికైనా లిప్స్టిక్ వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. వేసుకొని చూడండి మీరు కూడా. లిప్స్టిక్ కనుక ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే అస్సలు బాగుండదండి. లిప్స్టిక్ ఇలా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. పార్టీకి వెళ్ళేటప్పుడు ముందు మనం కంపల్సరీగా చూసుకోవాల్సింది మన ఫేస్ గురించే అండి, మన ఫేస్ మన డ్రెస్సింగ్ స్టైల్ గురించి అండి. ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటానండి. నేను డ్రెస్కి సెట్ అయ్యి ఇయర్ రింగ్స్ అండి. నెక్ చైన్ అండి. Thank you.
ఇప్పుడు స్టిక్కర్ అప్లై చేద్దామండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఎలా మనం న్యాచురల్ గా మేకప్ ఎలా వేసుకోవచ్చు, ఎలా అందంగా రెడీ అవ్వచ్చు, మన దగ్గర ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ తో ఎలా అందంగా రెడీ అవ్వచ్చు. చూసారు కదండి, ఇంకా ఏమి అవసరం లేదండి. మన ఐబ్రోస్ ఆల్రెడీ చాలా న్యాచురల్ గా ఉంటాయండి, దేవుడు ఇచ్చినవండి, చాలా న్యాచురల్ గా ఉంటాయండి. మనకున్న అందాన్ని ఇంకొంచెం పెంపొందించుకుంటే చాలా అందంగా ఉంటామండి, అందరినీ మనం బాగా ఆకర్షిస్తామండి, చాలా బాగుంటుంది. మనం ఇలా న్యాచురల్ గా రెడీ అవ్వచ్చు అండి, ఎవరైనా న్యాచురల్ గా రెడీ అవ్వచ్చు అండి, చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఈ చైన్ నేను ఈ నెక్ పీస్ నేను తిరుపతిలో తీసుకున్నానండి. ఎలా ఉందండి, ఇది నాకైతే 30 రూపీస్కే వచ్చిందండి, చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి. ఇయర్ రింగ్స్ ఎగ్జిబిషన్లో తీసుకున్నామండి. ఇయర్ రింగ్స్ నాకు మా వదిన గిఫ్ట్గా ఇచ్చారండి, నా డ్రెస్ మీదకి సెట్ అయినాయి అని చెప్పి తీసుకున్నామండి. మా వదిన ఇచ్చారండి గిఫ్ట్గా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ సింపుల్ గా రెడీ అవ్వచ్చు అండి. మనం పార్టీకి వెళ్ళేటప్పుడు ఎలాంటి పార్టీకైనా ఇలా సింపుల్ గా రెడీ అవ్వచ్చు అండి. ఎంత హెవీగా ఉన్నా కూడా అంతగా బాగుండరండి, ఎంత హెవీగా ఉన్నా కూడా వీళ్ళు హెవీగా మేకప్ వేసేసుకున్నారు అని మామూలుగా అనేస్తారండి. ఇలా మనం సింపుల్ గా రెడీ అయ్యి వెళ్ళామంటే ఏ ఫంక్షన్ కైనా ఏ పార్టీకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా రెడీ అయ్యి చూడండి, ఎలా ఉంటారో నాకు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. కంపల్సరీగా కామెంట్ చేయండి, ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, ఏంటి అది కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.